ముద్గల పురాణం ఇది సాక్షాత్తు వేదవ్యాసం ద్వారా సూత మహాములు చెప్పగా, సూత మహాముని శ్రవణగాది మహాములు చెప్పగా, కలియుగ ఆనంద ద్వారా ముద్గల మహాపురాణం మనం చెప్పుకుంటాను. ఇంతకుముందు మనం మొదటి అధ్యాయం చెప్పుకున్నాం, ఇది రెండో అధ్యాయం. నైమిషారణ్యంలో ప్రయాగ దగ్గర సూత మహాముని శ్రవణగాది మహాములకు ఈ విధంగా చెప్పసాగారు. ముద్గల పురాణం ఇది 118 అధ్యాయాలతోటి 7,000 శ్లోకాలతోటి ముద్గల పురాణం పొందుపరచబడ్డది. ఇది వేదవ్యాసం ద్వారా పొందుపరచబడ్డది. సూత మహాముని శ్రవణగాది మహాములకు ఈ విధంగా చెప్పసాగారు. హే మునిశ్రేష్ఠులారా, ముద్గల పురాణం ఈ విధంగా సూత మహాముని చెప్పసాగారు. దక్షయజ్ఞం జరుగుతుంది, దక్షుడు శివుని అవమానిద్దామని చెప్పి ఎప్పుడైతే ఆ దక్షయజ్ఞం పెడతాడో అక్కడికి గంధమాదన పర్వతం మీద పూలు పోస్తున్న సతీదేవి, ఆ ఆకాశం మీదకి వెళ్ళి చంద్రుడు, రేవతి వీళ్ళు పోతుండగా వాళ్ళని ఆపి అడుగుతారు. అడగగానే వాళ్ళు ఇట్లా దక్షయజ్ఞం పెడుతున్న చెప్పగానే సతీదేవి అక్కడి నుంచి ఈశ్వరుడు దగ్గరికి రాగా, ఈశ్వరు పరమేశ్వరు దగ్గర రాగా వచ్చి ఈ విధంగా అడుగుతారు, స్వామి మనం దక్షయజ్ఞానికి వెళ్దామంటే మీ తండ్రి మనకు పిలవలేదు కాబట్టి పిలువని పేరాటానికి వెళ్ళొద్దు అని చెప్పి చెప్తారు. చెప్పేసరికి ఎక్కడైతే పిలువని పేరాటానికి వెళ్తే వాడు మరణించినతో సమానమని ఈశ్వరుడు చెప్పకనే చెప్తాడు. తర్వాత నా సొంత ఇల్లు నా పుట్టినిల్లు అని చెప్పి నేను వెళ్తా అని చెప్పి డిస్కస్ చేస్తారు ఈశ్వరుతో. సతీదేవి చేసిన తర్వాత 60,000 మంది గణాలనిచ్చి సతీదేవిని పంపుతాడు ఆ దక్షయజ్ఞానికి. ఆ దక్షయజ్ఞానికి వెళ్ళిన సతీదేవి అక్కడికి తండ్రితో డిస్కస్ యజ్ఞంలో కూర్చుంటాడు దక్షుడు. కూర్చున్న తర్వాత తండ్రిని మనం అంతకుముందు స్కాంద పురాణంలో ఈ విషయం మనం చెప్పుకున్నాం. దక్షుడు ఈ దక్షుడు వృత్తాంతం ఈ దక్షయజ్ఞం గురించి మనం చెప్పుకున్నాం. ఈ ముగ్గల పురాణంలో ఈ దక్షుడి విషయం వచ్చింది కాబట్టి మనం కొద్దిగా లైట్గా చెప్పుకోవాలి కాబట్టి ఈ విషయం చెప్పుకుంటాం మనం. అయితే ఈ సతీదేవి దక్షయజ్ఞానికి వస్తుంది, తండ్రిని అడుగుతుంది మహాదేవుని యజ్ఞం ఎలా, మహాదేవుని లేని యజ్ఞం ఎలా చేస్తున్నావు, యజ్ఞేశ్వరుడు ఈశ్వరుడు, ఈశ్వరుడు లేని యజ్ఞం ఎలా సంపూర్ణమవుతుంది అని చెప్పి విష్ణుమూర్తికిను బ్రహ్మదేవునికిను ముక్కోటి దేవతలను అందరూ అడుగుతారు. నిలదీస్తారు, నిలదీసిన తర్వాత ఆ శివనింద చేస్తాడు ఈ దక్షుడు. శివనింద చేయగానే ఈ ఎక్కడైతే శివనింద జరుగుతుందో అక్కడ మరణం, భయము మరణము రోగాలు వస్తాయని పురాణం చెప్తున్నది. అదేవిధంగా ఈ దక్షుడు చేయగానే ఆ నింద చేయగానే ఆ నిందకు శివనింద వినలేక సతీదేవి ఆ దక్షయజ్ఞంగా దూకి దూకగానే ఎప్పుడైతే దూకగానే వీరభద్రుడు శివుడి నుంచి వీరభద్రుడు పల్ల జడ నుంచి వచ్చి ఈ దక్షుని తల తీయడం మనం స్కాంద పురాణం చెప్పుకున్నాం. దక్షుని తల తీసేసి యజ్ఞగుండంలో పారేస్తాడు. పారేసిన తర్వాత ఒక్కొక్క దేవతలను పరిగెత్తి పరిగెత్తి కొట్టి ఆ నోట్లేసి మింగేస్తుంటాడు వీరభద్రస్వామి. అలాగా దక్షయజ్ఞం క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ ఏదైతే దక్షుని తల తీసిన తర్వాత ఆ పక్కడికి పరమేశ్వరుడు వస్తాడు. ఈశ్వరుడు రాగానే అక్కడ ప్రసూతిమ అంటే దక్షుని భార్య శివభక్తురాలు ఉంటారు. స్వామి నా పసుపు కుంకుమాలను తీసేస్తావా, నీ భక్తులు భక్తురాలు నేను, నా భర్త మరణించిండు, నా భర్తను బతికేయమని చెప్తారు. నేను భక్తురాలు నీ భక్తురాలు నన్ను బతికే అంటారు. నా భర్తను బతికేయననే అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే ఉత్తర సైడ్ ఉన్న మేకతలను తీసుకొచ్చి ఈ దక్షుడికి తరిగిస్తాడు. అప్పుడు ఒక మీటింగ్లా ఒక సభలా శివుని నింద చేస్తాడు దక్షుడు. నింద చేయగానే అప్పుడు నింద వినలేక నందీశ్వరుడు దక్షునికి మేకతల అయిపోగా కానీ శాపమేశ్వరుడు, ఆ శాపమే ఇక్కడ దక్షునికి తల పెట్టిన మేకతల తొలగిస్తారు. తొలగించిన తర్వాత అక్కడ ఎప్పుడైతే మేకతల దక్షుని తొలగగానే శివుని పాదాల మీద పడి నన్ను క్షమించు మహాదేవ, నేను అజ్ఞానంతో నేను ఇలా నిన్ను అవమానపరిచిన చెప్పి కాలం మీద పడగానే అప్పుడు సతీదేవిని తీసుకొని ఆ దేహాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ దక్షుడు ప్రసూతి ఇద్దరు కలిసి హరిద్వార్కి వెళ్ళి ఒక పార్థివ లింగం పెట్టి అక్కడి నుంచి శివభక్తుడుగా మారిన ఈ దక్షుడు మేకతలతో ఉంటాడు. అలాగా శివ పూజ చేస్తుండగానే అనుకోకుండా ఈ దక్షయజ్ఞం అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఒకనొక సమయాన ఈ ముద్గల మహర్షి, మహాముద్గల మహర్షి ఆ హరిద్వార్కి ఈ దక్షుడు ఉన్న ప్రాంతానికి వస్తాడు. వచ్చి కొంతమంది మునులతోటి కలిసి శిష్యులతో కలిసి మహాముని అయిన ముద్గల ముని, ఆ ముని పేరుతోటే ఈ మహాపురాణం వెళ్ళింది. అలాగా ఆ మహాముని ఈ దక్షుని దగ్గరికి ఈ శివ పూజ చేస్తున్న ఈ దక్షుని దగ్గరికి ఈ హరిద్వార్లో చేస్తుంటాడు పూజ చేస్తుంటే అక్కడ చేరుకుంటాడు ఈ మహాముని, ముద్గల మహాముని అక్కడ చేరుకుంటాడు. చేరుకున్న తర్వాత ఆయన రాగానే ఆయన యొక్క అర్ఘ్యపాదాలు ఇచ్చి నమస్కరించి అర్ఘ్యపాదాలు ఇచ్చి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి ఆయన అతిథి సత్కారం చేస్తాడు. ఈ దక్షుడు చేసిన తర్వాత ఆ 2 రోజులు ఉంటాడు అక్కడ, ఆ ఏదైతే హరిద్వార్లో 2 రోజులు ఉంటాడు ఈ ముద్గల మహాముని. ఉండి అక్కడ 2 రోజుల తర్వాత నేను వెళ్తా అని చెప్పేసరికి ఏడుస్తుంటాడు ఈ దక్షుడు. ఏడుస్తుంటే
దక్ష ఎందుకు ఏడ్చున్నావు అని అడుగుతారు. ఇవాళ ఎవరైతే ముద్గల మహాముని అడుగుతాడు, అదేసరికి ఇక్కడ వృత్తాంతం జరిగింది, దక్ష యజ్ఞంలో జరిగినది అంతా చెప్తారు, ఘట్టం అంతా చెప్తారు, ఇట్లా జరిగింది. నేను ఎందుకు నేను మూర్ఖంగా ప్రవర్తించినా, నేను పరమేశ్వరుడు పరమాత్మను నేను ఎందుకు గుర్తించలేకపోయినా, నా బిడ్డ సతీదేవి ఆదిశక్తిని ఎందుకు కోల్పోయినా, నాకెందుకు జ్ఞానం కలగలేదు, ఎందుకు మూర్ఖంగా ప్రవర్తించినా, మహేశ్వరుని ఎందుకు నేను యజ్ఞంలో ఆహ్వానించలేకపోయినా, నాకెందుకు ఆ మూర్ఖత్వం కలిగింది, నాకెందుకు ఇలా అజ్ఞానం కలిగిందని స్వామి చెప్పు అని చెప్పి గురువు అని చెప్పి ఆ ముద్గల మహాముని పాదాల మీద పడతాడు దక్షుడు. ఎప్పుడైతే మేఘతల పట్టిన తర్వాత అహంకారం పోతుంది కాబట్టి ఈశ్వరానుగ్రహం వల్ల జ్ఞానం వస్తుంది, దయాగుణం వస్తుంది కాబట్టి ఆ ముద్గల మహాముని మీద కాలం మీద పడతాడు. ఈశ్వర తత్వం తెలుస్తుంది కాబట్టి ఆ జ్ఞానం కలుగుతుంది కాబట్టి ఆ ముద్గల మహాముని పాదాల మీద పడతాడు ఈ దక్షుడు. పడంగానే ముద్గల మహాముని ఈ విధంగా చెప్తాడు, నీకెందుకు ఇంత దుస్థితి వచ్చింది, అంతటి మహా పరమేశ్వరుడు మహాదేవుణ్ణి గుర్తించలేకపోయిన కారణం ఏంటంటే, నువ్వు అజ్ఞానంలో ఎందుకున్నావంటే సతీదేవిని కోల్పోవడం జరిగింది, ఎందుకంటే నీ బిడ్డను ఎందుకు కోల్పోయినావంటే నువ్వు ఒక తప్పు చేసావు అన్నాడు. స్వామి నేను ఏం చేసిన తప్పు అని అడుగుతూ అడిగానే, నువ్వు గణేశ పూజ చెయ్యండి, మహాయజ్ఞం దశయజ్ఞం ఎప్పుడైతే ప్రయత్నించావో అక్కడ నీకు విఘ్నం కలిగింది అని ఈ ముద్గల మహాముని చెప్తాడు. గణేశ పూజ ప్రథమ పూజ చేయండి, నువ్వు దక్షయజ్ఞం మొదలుపెట్టావు కాబట్టి నీకు ఈ విఘ్నాలు కలిగినాయని చెప్తాడు. చెప్పిన తర్వాత అది మనకి ఇప్పుడు అర్థం మనకు తెలియాలి, ఏంటంటే అప్పటికే పార్వతీ మాత పుట్టలేదు, సతీదేవి ఆదిశక్తి సతీదేవి రూపంలో ఉండేది, సత్యయుగంలో ఆ యుగంలో నీకు పార్వతీ మాత పుట్టలేదు. అలా ఇలా గణేశుడు అంటాడు, గణేశుడు పూర్వం నుంచే ఉన్నాడు. ఒకనొక సమయంలో శ్రీమన్ నారాయణుడు శివుని తప చేయగా నీ పుత్రుడుగా పుట్టాలని చెప్పి కోరుకోగా ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే గణేశ రూపంలో వచ్చి సృష్టి పూర్వమే ఎన్నో కల్పాల పాటు ఎన్నో మన్వంతరాల పాటు ఈ గణేశ రూపంలో శ్రీమన్నారాయణుడే గణేశుడు. మనకు పురాణాలు చదివితే గణేశుడు ఎవరో తెలుస్తుంది, సాక్షాత్తు ఈశ్వర పుత్రుడే శ్రీమన్నారాయణుడు వస్తాడు. అలాగా గణేశుడు పూర్వం నుంచే ఉన్నాడు, అలాగా తర్వాత అప్పుడు ఈశ్వర పుత్రుడు అవుతాడు, తర్వాత గౌరీ పుత్రుడు కావాలి కాబట్టి ఈ పార్వతీ మాత పుట్టిన తర్వాత పార్వతీ మాత శివుడికి తపస్సు చేసిన తర్వాత శివపార్వతుల కళ్యాణమైన తర్వాత గౌరీ పుత్రుడుగా గణేశుడుగా వస్తాడని పురాణం స్పష్టంగా చెప్తున్నది. ఈ విధంగా ముద్గల మహాముని చెప్తాడు. చెప్పిన తర్వాత దక్ష నువ్వు గణేశుని పూజ చేయలేదు కాబట్టి నీకు విఘ్నాలు కలిగినాయి, మహాదేవుని అంతకుడిని నువ్వు గుర్తించలేకపోయినావు కాబట్టి దక్ష యజ్ఞం ధ్వంసమైంది, నువ్వు ఈ విధంగా మేఘతల వచ్చింది నీకు అని చెప్పిన తర్వాత, స్వామి నేను గణేశుని గురించి తెలుసుకోవాలి, ఈ గణేశుని గురించి నేను వృత్తాంతం పూర్తిగా చరిత్ర తెలుసుకోవాలి, గణేశుని గురించి నాకు పూర్తిగా చెప్పు, వినాయకుని గురించి చెప్పాననే అప్పుడు ముద్గల మహాముని 5 రోజులు 5 రాత్రులు ముద్గల మహాపురాణాన్ని 5 రోజులు దక్షుడికి, అది కూడా హరిద్వార్లో, ముద్గల మహాముని హరిద్వార్లో 5 రోజులు 5 రాత్రులుగా చెప్పిన పురాణమే వేదవ్యాసుడు రాసేసింది. అదే ముద్గల మహాపురాణంగా మనం ఈరోజు ముద్గల మహాపురాణం వింటాము. ఆ విధంగా ముద్గల మహాముని 5 రోజులు 5 రాత్రులుగా చెప్పసాగాడు గణేశుని గురించి. అయితే గణేశుని గురించి చెప్పే ముందు, ముద్గల మహాముని చెప్పే ముందు ఈ ముద్గల మహాముని ఎవరు, ఈయన వృత్తాంతం ఏంటిది మనం తెలుసుకోవాలి కాబట్టి వేదవ్యాసుడు రాసింది సూత మహాముని సౌనకాది మహాములకు నైమిషారణ్యంలో ఈ విధంగా చెప్పసాగాడు. ఈ ముద్గల మహాముని ఎవరంటే, కురుక్షేత్రంలో ఒకనొక సమయంలో అంటే భారత యుద్ధం ద్వాపర యుగంలో జరిగింది, ద్వాపర యుగం పూర్వం అంటే కృతయుగంలో అదే కురుక్షేత్రంలో ఈయన నివాసం, ఈయన ఏదైతే ముద్గల మహాముని ఉండేవాడు, అలాగా ముద్గల మహాముని అతను ఒక ఆశ్రమం నిర్మించుకొని అతని దగ్గర ఎంతోమంది 10,000 మంది శిష్యులు ఉండేటోడు, అలాగా ముద్గల మహాముని ఆ కురుక్షేత్ర ప్రాంతంలో నివసించేవాడు, అలాగా యజ్ఞ యాగాదులు చేసేవాడు. అతని దినచర్య ఏంటంటే ఈ మునులు ఇతని దగ్గర శిష్యులు భార్య పిల్లలందరూ కలిసి 14 రోజుల పాటు ఏదైతే రైతులు వడ్లను కోసరు కదా పంట చేతికి వచ్చిన తర్వాత కోసి అవన్నీ ధాన్యాన్ని ఏదైతే మార్కెట్ తీసుకోపోతారు కదా అలాగే ఇళ్ల బండ్ల మీద తీసుకోపోతుంటే అక్కడక్కడ ధాన్యం పడిపోతాయి కదా, ఆ పడిపోతున్న ధాన్యాన్ని 14 రోజుల పాటు ఈ శిష్యులు ముద్గల మహాముని పుత్రులు కలిసి అవి స్వీకరిస్తారు. శ్రీ 14 రోజుల పాటు ఆ ఒక్కొక్క వడ్లను ఏరుతారు, ఏరి వాళ్ళు 14 రోజులు ఏరి 15వ రోజు యజ్ఞం చేస్తారు. ఆ శేరుండాలంటే వాళ్ళు 14 రోజుల పాటు సేకరించిన ధాన్యము వాళ్ళు ఏదైతే రైతులు ధాన్యాన్ని తీసుకోపోతారు కదా మార్కెట్కి అమ్మడానికి,
అలాగ ఆ ధాన్యం రాలిన ధాన్యాన్ని 14 రోజుల పాటు దాన్ని వాటి స్వీకరిస్తారు. స్వీకరించి స్వీకరించిన తర్వాత అది సేరున్నర వెళ్ళిన తర్వాత ఆ ధాన్యాన్ని ఈ వీళ్ళు 15 రోజు ధాన్యాన్ని స్వీ 14 రోజుల పాటు ఏరుతారు. ఏది 15 రోజు వీళ్ళు యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞ ఈశ్వరుడికి అర్పించిన తర్వాతనే ఆ 10,000 మంది మునులు స్వీకరిస్తారు. అలాగా సేరునరనే ఒడ్లు, ఆ సేరునర ఒడ్లను కూర్చి ఆ నైవేద్యం తయారు చేసి యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో ఈశ్వరుడికి విఘ్నేశ్వరుడికి అర్పిస్తారు. అర్పించేది వీళ్ళు అర్పించిన తర్వాత ఆ సేరునర యజ్ఞంగా అర్పించిన తర్వాత 10,000 మందికి అన్నం వచ్చిన అన్నం అక్షయపాత్రంగా మారిపోతుంది. మారిపోయి 10,000 మంది భుజిస్తారు. ఇలాగ కాలం నడుచుండగా ఈ ఒకనొక సమయంలో ఈశ్వరుడు పంపిస్తాడు ఎవరిని, దూర్వాస మహర్షిని. దూర్వాస మహర్షిని ఆ ముద్గల మహర్షి ఆశ్రమానికి పంపిస్తాడు. ఈయన భోజనం ఎప్పుడంటే 15 రోజులకు ఒకసారే భోజనం. అమావాస్య రోజు యజ్ఞం చేసి అమావాస్య రోజు తీసుకుంటాడు. అదే పౌర్ణమి రోజు 15 రోజుల తర్వాత పౌర్ణమి రోజు యజ్ఞం చేసి ఆ యజ్ఞం ఈశ్వరుడికి అర్పించిన తర్వాత స్వీకరిస్తాడు. అలాగా ఈ ముద్గల మహాముని 14 రోజుల పాటు శిశువులను ఈ భార్య పిల్లలతో సహా ఆ ఒడ్లను ఏరుతారు. ఆ పడిపోయిన ఒడ్లను ఏరి ఆ ఒడ్లకు సేరునర వస్తే వాటిని యజ్ఞంలో చేసి యజ్ఞం యజ్ఞేశ్వరుడికి ఇచ్చిన తర్వాత వచ్చిన ఆ ఫలాన్నే వీళ్ళందరూ పంచుకొని తినడు. అలాగా ఈశ్వరుడు ఈయన వచ్చిన ఒడ్లను ఏరి నాకు అర్పిస్తుందో ఇతన్ని పరీక్షించమని ఈ దూర్వాస మహర్షిని పంపుతాడు ఈశ్వరుడు. అలా దూర్వాస మహర్షి ఈ ముద్గల మహాముని ఆశ్రమాన్ని చేరుకుంటాడు. కురుక్షేత్రానికి చేరుకొని పరీక్షిస్తాడు. ఆ రోజు 14 రోజుల పాటు ఏరుత ధాన్యం ఏరి ఆ సేరునర ధాన్యాన్ని ఆ యజ్ఞేశ్వరుడు చూపించి ఆ తినే ముందే ఆకలి అని ఈ దూర్వాస మహర్షి ఆ ఆశ్రమానికి అడుగుతాడు. యజ్ఞం కాడికి రాగానే ఆ దూర్వాస మహర్షి వచ్చిందని చెప్పి అర్ఘ్యపాత్రలు ఇచ్చి అతనికి ఆ సేరునర భోజనాన్ని పెడతాడు. అలాగా ప్రతి వీళ్ళు ఏరిన 14 రోజులు 15 రోజులు యజ్ఞం చేస్తున్నా ఆ యజ్ఞం టైంకి ఆకలి వస్తుంటాడు. అలాగా 3 నెలల పాటు 15 రోజులు వీళ్ళు 14 రోజులు కూడా తినరు. వీళ్ళు ధాన్యం వేరుగా సరిపోతారు. వీళ్ళకి భోజనం ఉండదు. 14 రోజుల పాటు ఉండదు. 15 రోజుల తర్వాత కూడా ఆ సేరునర ఆ గుడ్లను ఒలిసి ఆ ధాన్యాన్ని నైవేద్యంగా ఈశ్వరుడికి యజ్ఞంలో అర్పిస్తారు. అర్పించిన తర్వాత ఏం మిగిలితే తింటారు వీళ్ళు. అలాగా 14 రోజుల తర్వాత 15 రోజులు తిందామనేసరికి ఈ ప్రతి 15 రోజులకు ఒకసారి ఈయన ఏదైతే దూర్వాసం మార్చి వస్తాడో వచ్చిన తర్వాత ఆ దూర్వాసం మార్చి పెట్టేస్తారు. వీళ్ళు ఉపాసన ఉండవు. ఆ ఉపాసన ఉన్న బాధ కూడా ఉండదు వీళ్ళకు. అలాగా 3 నెలల పాటు వీళ్ళ చర్మం లోట మాంసం అంతా కుంగి కుసించిపోతుంది. చర్మం మాత్రమే ఒక దుప్పటి కప్పినట్టు ఒక వస్త్రం కప్పినట్టు స్కెల్టన్ అయిపోతారు అంత. అయినా కానీ దుఃఖించరు. ప్రతి అమావాస్యకు యజ్ఞం చేయగానే వచ్చేస్తారు. భోజనానికి వచ్చేస్తారు. అలాగే పెట్టి దూర్వాసం పెట్టేస్తారు. దూర్వాస మహర్షికి పెట్టేస్తారు. అలాగే పౌర్ణమి నాడు చేస్తారు. 15 రోజు భోజనం చేద్దామనిసరికి మళ్ళీ అదే 15 రోజు ఈయన యజ్ఞం చేయగానే ఆకలి అని వచ్చేస్తారు. అలాగే 3 నెలల పాటు ఉపవాసంతో ఎలాంటి బాధ పడకుండా అతనికి నివేదించేస్తారు. నివేదించగానే 3 కోటి దేవతలు ఆయన ఆశ్రమాన్ని చేరుకుంటారు. 3 కోటి దేవతలందరూ ఆయన ఆశ్రమాన్ని చేరుకొని అప్పుడు ఇంద్రుడు అంటాడు, మహాముని ముద్గల, నీకు నీ భక్తికి మెచ్చినాం, నీ యొక్క ఆచారానికి మెచ్చినాం, నీకు ఇప్పుడు నీ భక్తికి మెచ్చి ఈశ్వరుడు పంపించాడు ఈ నా లోకం ఇంద్రలోకానికి వస్తావు రా అని చెప్పేశాడు. మొత్తం సచేలంగా నీ శిష్యులతో సహా నీ సచేలంగా ఆ దేహంతో నేను తీసుకోకపోతా ఇంద్రలోకానికి రా అంటాడు. ఈ ముద్గల మహాముని ఒక మాట అంటాడు, నీ ఇంద్రలోకంలో ఈ సదాచారాలు పుణ్యమైన చేసే భాగ్యం ఉందంటే పుణ్యమీన్యం ఏముండదు నా లోకంలో పుణ్యమీనం. ఈ భూలోకంలో పుణ్యం చేస్తే అక్కడ అనుభవించడానికి భోగాలు అనుభవించడానికే నా లోకం, భోగాలు అనుభవించడానికే నా లోకం అని ఇంద్రుడు చెప్తాడు. భోగాలు అనుభవించని అంటే నీ లోకంలో భోగాలు అనుభవించ అంటే ఈ భూలోకంలో సంపాదించిన పుణ్యమంతా ఖర్చు అయిపోతుంది నీ లోకం అంతే కదా అనేసరికి అంతే అంటాడు. అంతే అనేసరికి అలాంటి లోకం నాకు అవసరం లేదు, నీ గణాలతో నువ్వు వెళ్ళిపోడు, పుణ్యం పూజలు లేని యజ్ఞ యాగాలు లేని నీ లోకం నాకు అవసరమే లేదు అంటే. ఎందుకంటే ఆ స్వర్గానికి పోతే పుణ్యం ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు ధనవంతుడు భూలోకంలో ఉన్నాడు, వాడు ఏం చేస్తాడు, ధనాన్ని ఖర్చు పెడుతుంటే వాడి పుణ్యమంతా భూలోకంలో ఖర్చు అయిపోతుంటుంది, పాపం పెరిగిపోతుంటుంది, వాడు చేసే పుణ్యం ఏముండదు. కాబట్టి నీ లోకంలో వస్తే భూలోకంలో చేసే పుణ్యానికి నీ లోకంలో వస్తే నా పుణ్యమంతా ఖర్చు అయిపోయి మళ్ళీ భూమిలో పడిపోవాలి. పుణ్యం ఖర్చు అయిపోయిన తర్వాత నీ ఖాతా అయిపోయింది, ఇక మళ్ళీ భూమిలో పడిపోవాలని చెప్పి ఒక్కొక్క నొక్కొక్క పారేస్తారు. అలాంటి నీ లోకం నాకెందుకు అయ్యా, నీ ఈశ్వర ఆరాధన లేదు, గణేశుని ఆరాధన లేదు, నీ లోకం నాకు అవసరమే లేదు, నువ్వు వెళ్ళిపో, మోక్షం లేని నాకు నీ లోకం వద్దే అవుతాడు.
అలా తునప్రాయంగా ముద్గల మహాముని ఆ స్వర్గాన్ని త్యజించేస్తాడు. త్యజించేసి ఈశ్వర ఆరాధన గణేశుని ఆరాధన చేయగానే గణేశుడు ఆ దేదివ్యమానంగా ఈ ముద్గల మహామునికి దర్శనమిస్తాడు. ఇది ముద్గల పురాణం. ముద్గల పురాణం రెండో అధ్యాయం మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ మూడో అధ్యాయం మనం తర్వాత ముద్గల మహాముని ఆయన చరిత్ర ఏంది మనం చెప్పుకున్నాం. తర్వాత గణేశ పూజ ఎలా చేశాడు, గణేశుని వృత్తాంతం ఈ హరిద్వార్లా మనం మర్చిపోదు. హరిద్వార్లా దక్షిణుడు చెప్తున్నది కథ. అదేవిధంగా అదే టైంలో ఎట్ టైంలో సూత మహాముని సౌనకాది మహములకు ప్రయాగాది చెప్తున్నది మనం వినదు. అదేవిధంగా కలియుగంలో ఆనందం నేను ద్వారా ఈ ముద్గల మహాపురాణం మన రెండవ అధ్యాయం సంపూర్ణంగా కంప్లీట్ చేసుకున్నాం. ఓం నమ శివ.